రైతు భరోసా నిధులను బారాసా భాజపా కుట్ర చేసి ఈసీకి ఫిర్యాదు చేశాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా రైతులకు చేరాల్సిన నిధులు చేరతాయని చెప్పారు. మంత్రులు సైతం భాజపా బారాసా కుట్ర చేసి ఈసీ ఫిర్యాదు చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చేసిన ఆరోపణను తిప్పికొట్టిన బారాసా అధినేత కేసీఆర్ రేవంత్ రెడ్డిని ఈసీకి ఫిర్యాదు చేయించి తమపై నెపం నెడుతున్నారని మండిపడ్డారు. రైతు భరోసా నిధుల్ని ఈసీ నిలిపెయ్యారని ఆదేశాలు ఇవ్వడంపై రాజకీయ దుమారం చెలరేగింది. వరంగల్లో లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్ర పన్ని రైతు భరోసా నిధుల్ని అడ్డుకునేందుకు భాజపా భారాసా ఈసీకి ఫిర్యాదు చేశాయని ఆరోపించారు. రైతు భరోసా నిధుల్ని ఆపిన వారి కుట్రల్ని తిప్పికొట్టాలని ప్రజలకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. శాసనసభ ఎన్నికలు జరుగుతుంటే పోలింగ్ బూతులకు ఓటర్లు పోతుంటే సెల్ ఫోన్లలో ఎస్ఎంఎస్లు మీ ఖాతాల పైసలు పడ్డాయి, మీరు ఓటు బీఆర్ఎస్ కేయిందని ఆయనలో ఎస్ఎంఎస్ వచ్చిన మాట నిజం కాదా? 2018 నాడు బీఆర్ఎస్ రైతుల ఖాతాల నగదేస్తేనేమో బీజేపీలకు సంతోషమైంది, వాళ్ళ ఫోన్లలో మెసేజ్లు పంపించారు, ఆయనలో అడ్డుకోలే. ఇవాళ ఈ తెలంగాణ రైతుల రుణం తీర్చుకోవడానికి మే 9 లోపల రైతు భరోసా నిధులు నేను ఖాతాలు వేస్తా అంటే ఎయ్యొద్దని ఎన్నికల సంఘం నాకు ఇలా నోటీస్ ఇచ్చింది. ఈ ద్వంద్వనీతి దొంగనీతి బీఆర్ఎస్ బీజేపీ కలిసి పన్నుతున్న కుట్ర ఈ తెలంగాణ రైతాంగానికి తెలియదనుకుంటున్నారా? అయినా ఏది జరగాలనో అది జరిగి తీరుతుంది, ఎక్కడికి చేరాలనో అక్కడికి నగదు చేరి తీరుతుంది. 9 నాడు చంద్రశేఖర్ రావు నువ్వు రాసి పెట్టుకో, అమరవీరుల స్థూపం దగ్గరికి రా, నేను ఇచ్చిన మాటకు నిలబడతానో లేదో 9 నాడు తెలుసుకుందామని నేను ఇవాళ చంద్రశేఖరరావుకు సవాల్ విసురుతున్నా. రైతుల ఖాతాల్లో డబ్బులు పడే సమయంలో భాజపా భారాసాలు కర్షకుల నోట్లో మట్టి కుట్టాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. రైతు భరోసాని నిలుపుదల చేయించి భాజపా రైతుల నోటికాడి ముద్దను లాగేసిందని మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. రైతు బీమా, రైతు భరోసా పథకం కింద 7,624 కోట్ల నిధులు విడుదల చేసినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. అయితే కొందరు దురుద్దేశంతో సీఎంపై ఈసీకి ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈసీ ఆదేశాల మేరకు రైతుల ఖాతాలో నగదు జమ చెయ్యలేకపోయామని చెప్పారు. రైతుల నోటికాడ బుక్కను భాజపా లాక్కుందని పెద్దపల్లి జిల్లా మంథనిలో మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు అలా రైతులను మేలు చేద్దామని ఆలోచన చేస్తా ఉంటే కొద్దిమంది నాయకులు పోయి ముఖ్యమంత్రి మీద అక్కడ ఇక్కడ కంప్లైంట్ చేసి వస్తా ఉన్నటువంటి విషయం కూడా తెలుస్తుంది. రైతులకు వ్యతిరేకంగా నిలబడేటువంటి వ్యాపారస్తుల పార్టీ భారతీయ జనతా పార్టీ, అది ఎప్పుడు కూడా రైతాంగ సోదరులకు వ్యతిరేకంగానే పనిచేస్తుందని చెప్పడానికి ఇదొక ఉదాహరణగా కూడా నేను చెప్తా ఉన్నా. దయచేసి ఆ భారతీయ జనతా పార్టీ చెప్పినటువంటి మాటలు కానీ లేకపోతే రైతాంగ సోదరులు మోసం చేసి 10 పబ్బం గడుపుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి కానీ పొరపాటున ఒక్క ఓటు వేసినా అది వృధాగా అవుతుంది తప్ప తెలంగాణ ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడదు, తెలంగాణ సంక్షేమానికి కూడా ఉపయోగపడదని. బీజేపీ ఏం చేసిందంటే ఈసీని అస్త్రంగా ఉపయోగించుకొని అడ్డం పెట్టుకొని బ్యాంకు ఖాతాల రైతుల ఖాతాలో పడ్డ సొమ్మును నిలిపివేసే కార్యక్రమం ఈరోజు చేసింది. ఇంత దారుణం ఎప్పుడు కూడా ఎక్కడ కూడా జరగదు. బీజేపీ చేస్తా ఉన్న కుట్రలు రైతు సోదరులందరూ గమనించాలని కోరుతా ఉన్నాం. ఇదే 2018 ఎన్నికల సందర్భంలో ఎన్నికల రోజున కేసీఆర్ ప్రభుత్వం రైతు బంధు డబ్బులు బ్యాంక్ అకౌంట్లో వేసింది. అప్పుడేమో నోరు మెదపలేదు, ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ కలిసిన నడిచిన ప్రభుత్వాల ఈ పని ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎందుకు చేసినట్టు రైతు సోదరులందరూ గమనించాలి. రైతు బంధు నిధుల్ని భారాసానే అడ్డుకుందన్న ఆరోపణల్ని ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఖండించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేయించి నిధులు రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. రైతు బంధు అందరికి పడ్డదా? నిజమా? మన 9 లోపడేస్తానని ముఖ్యమంత్రి వచ్చిందా? ఇంకా కూడా రాలే. ఇక రైతు బంధు రాదు, అయిపోయింది. మళ్ళీ రేపు కూడా ఏమంటాడు, 5 ఉండనికే వేస్తా అని మాట్లాడతాడు. 6 రైతు ఏం తప్పు చేసిండు? 7 రైతు ఏం తప్పు చేసిండు? ఈ రకంగా రైతు బంధు ముంచిండ్రు. ఎన్నికల ప్రచారానికి మరో 4 రోజులే గడువు ఉన్న తరుణంలో రైతు భరోసా నిధులు జమ అంశం రాజకీయంగా వేడి పెంచింది.